Visakhapatnam ika peru gopa, uru dibbaga migiliponunda, kota projectlu rakapoga, unnavatiki okkokatiga kendram mangalam padestonda, kadupu chinchukune dilli peddala kaalami the padda anyayam tappada, avunadi kachitanga chepestondi kendram. Ippatike Visakha ukkunu tukku tukku chesestondi. Ippudu Waltair division nu charitralo kalipestondi. Indian Railway లకు అత్యధిక ఆదాయం సమకూర్చే తొలి 5 డివిజన్లలో వాల్తేర్ ఒకటి. ఏడాదికి వస్తు రవాణా రూపంలో 7000 కోట్ల ఆదాయం వస్తుంది. అపారమైన ఖనిజ సంపదను తరలించే కేకే లైన్ ఇక్కడే ఉంది. ఉత్తర భారతాన్ని అనుసంధానం చేసే కేఆర్ లైన్ అత్యంత ముఖ్యమైనది. విశాఖలో ఉన్న మేజర్ పోర్ట్ల కార్యకలాపాల్లో సింహ భాగం వాల్తేర్ డివిజన్ ద్వారానే జరుగుతోంది. ఇంతటి కీలకమైన 128 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేర్ డివిజన్‌కు మంగళం పాడేయాలని కేంద్రం నిర్ణయించింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌ను ప్రకటించి కీలకమైన వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేసింది. వాల్తేర్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు తేల్చింది. దీంతో 18000 మంది రైల్వే ఉద్యోగుల భద్రతపై భయం పట్టుకుంది. డివిజన్ రద్దవడం వల్ల అంతా చెల్లాచెదురయ్యే ప్రమాదం ఏర్పడింది. సగం మంది రాయగడలోనూ మిగిలిన వారంతా విజయవాడ డివిజన్‌కు బదిలీ అవ్వాల్సి ఉంటుంది. ఈ చర్య వల్ల తమ సీనియారిటీ దెబ్బతింటుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రమోషన్స్ అటు విజయవాడ స్టాఫ్ అవ్వచ్చు, ఇటు వాల్తేర్ విశాఖపట్నం స్టాఫ్ అవ్వచ్చు. ప్రమోషన్ వచ్చేసరికి వాళ్ళకి ఎవరికి ప్రమోషన్ ఇన్నాళ్ళు ఒక లెక్క ప్రకారంగా నేను పలానా వాడికంటే సీనియరు, ఈ నెక్స్ట్ నాకు ఒక సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది అనే భావంతో ప్రతి ఒక్కరు ఇచ్చేస్తున్న టైంలో ఇప్పుడు కొత్తగా విజయవాడ డివిజన్ ఇక్కడ కలుపుతాము అనేసరికి మనకంటే అక్కడ సీనియర్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తే వీళ్ళు వాళ్ళకంటే సీనియర్స్ ఉండొచ్చు, వాళ్ళందరూ భయ ఆందోళనతో ఉన్నారండి. 2019 ఎన్నికల ముందు దక్షిణ కోస్తా జోన్ను ప్రకటించింది కేంద్రం. ఇది జరిగి 3 ఏళ్లు గడుస్తున్నా డిపిఆర్ స్థాయిని దాటలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టత రాలేదు. కానీ ఉన్న వాల్తేర్ డివిజన్ మూసేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది రైల్వే శాఖ. రాయగడలో కొత్త డివిజన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రైల్వే పరంగా ఉత్తరాంధ్రకు మరోసారి అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడింది. వాల్తేర్ డివిజన్ రద్దు చేస్తూ రాయగడ డివిజన్ని ఏర్పాటు చేస్తామని చెప్పని పార్లమెంట్లో ప్రకటన చేయడం అనంటే ఇది ఒక విధంగా ఆంధ్ర ప్రజల్ని మరోసారి మోసం చేయడం తప్ప మరొకటి కాదు. రైల్వే జోన్తో పాటు వాల్తేర్ డివిజన్ని కూడా యథాతథంగా కొనసాగించేటటువంటి పదలు తక్షణమే నిర్ణయాన్ని ప్రకటన చేయాలని చెప్పని రైల్వే జోన్ సాధన సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాజకీయ కారణాలతో ఏర్పడ్డ తొలి రైల్వే జోన్ విశాఖనే. విశాఖలో రైల్వేల పరంగా విస్తృతమైన వసతులు ఉన్నాయి. అన్నింటికీ మించి నగరం మధ్యలో సుమారు 100 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. వాల్తేర్ డివిజన్ రద్దయితే కీలకమైన కేకే లైన్ రాయగడలోకి వెళ్తుంది. అంటే ఐరన్ ఓర్ రవాణాకు కీలకమైన లోడింగ్ పాయింట్లు ఆ డివిజన్లోకి చేరిపోతాయి. ఆదాయం ప్రాతిపదికన డివిజన్ అభివృద్ధి ఉంటుంది. కనుక రాయగడకే లాభం తప్ప విశాఖకు కాదనేది రైల్వే సంఘాల వాదన. ఎంటైర్ భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే బాగా లోడింగ్ హై పీక్ లోడింగ్ జరిగే వాల్తేర్ డివిజన్లో ఈ రోజున విడగొట్టడం అంటూ జరిగినట్లయితే వాల్తేర్ డివిజన్ అనేది ఇక ఆ లోడింగ్ పాయింట్ అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఏదైతే కిరణ్డోల్ ఉంది, లేకపోతే బచేలి ఉంది, తర్వాత కొన్ని పాయింట్స్ లోడింగ్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ జోన్కి విడగొట్టడం వల్ల ఆదాయం కూడా ఈ వాల్తేర్ డివిజన్కి తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. వాల్తేర్ డివిజన్ రద్దును ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జోన్ డివిజన్ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పట్టుబడుతున్నారు.